రోగగ్రస్తమైన శరీరానికి ఎంతో లంకణం ఆ పరమ ఔషధం ఇస్తే అది ఔషధం అవుతుంది. ఎంత అనారోగ్యంగా ఉన్నావో అంత లంకణం పాటించు. లంకణం పరమ ఔషధం, మై డియర్ ఫ్రెండ్స్. ఈ 9 జీవిత సూత్రాల నుంచి ఈ లంకణం పరమ ఔషధం అనే కాన్సెప్ట్ వచ్చింది, బయటకు వచ్చింది. నీకు ఔషధం కావాలి, మందు కావాలి, పరమ ఔషధం కావాలి, బెస్ట్. ఏమిటంటే ఏం తీసుకుండా కూర్చోరా సార్, నా రోగం అంతా ఉంది సార్, పోతుందంటే పోతుంది ఆయన. నీకు రోగం వచ్చింది కానీ ఎలా వచ్చిందో నీకు తెలియదు. నాకు తెలుసు నీ రోగం ఎలా వచ్చిందో. నువ్వు ఎన్ని జన్మలో ఎంత అయుతాహారం తిన్నావో, ఎంత అమితాహారం తిన్నావో, ఎంత నిరాహారం లేకుండా ఉన్నావో. కనుక ఇప్పుడు నిరాహారిగా ఉండు, రెక్టిఫై చేసుకో. లంకణం పరమ ఔషధం నాయన, తినకు నాయన. ఏమీ చావవు, చస్తావేంటి, ఏమీ చావవు, బాగుపడతావు అని చెప్తుంది ఆయుర్వేద శాస్త్రము. లంకణం పరమ ఔషధం ద్వారా ఆయుర్వేదానికి ఈ శారీరక లంకణం ఒకటే తెలుసు, ఇంకా 2 లంకణాలు ఉన్నాయని తెలియదు వాళ్ళకి, అవి మనకి తెలుసు. శరీరం గురించే చెప్తుంది, మనసు గురించి, ఆత్మ గురించి, బుద్ధి గురించి చెప్పదు ఆయుర్వేదము. కానీ మనస్సే శరీరానికి కారణము, బుద్ధే మనసుకి కారణము.